అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. ముందుగా టీసెన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం మన కుటుంబంతో చాలా సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఇప్పుడు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను నేను మీకు వివరించబోతున్నాను. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి ప్రవేశించేటప్పుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు భూమి తిరిగే దిశ కూడా మారుతుంది. ఈ పండుగ సూర్యభగవానునికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. తెలుగు ప్రజలందరూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతికి ప్రతి ఇల్లు ధాన్యపు రాశులతో కలకలలాడుతుంది. ఉషోదయాన్నే హరిదాసుల కీర్తనలు, బంబం జంగమ దేవరలు హాస్యాన్ని పండించే వేషధారణతో పగటి వేషగాలు, డూడు బసవన్న అంటూ గంగిరెద్దుల వాళ్ళు, ముంగిటలో ఇంద్రధనస్సును తలిపించే రంగవల్లులు, అన్ని రకాల పిండి వంటలు, ఆటపాటలు, కోలాటాలు, కోడిపందాలు, గాలిపటాల రెపరెపలతో పల్లెలన్నీ కలకలలాడుతుంటాయి. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని 4 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. ఈ పండుగ కోసం విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా వస్తుంటారు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. కనుమ రోజున ముందు 2 రోజుల పాటు హడావిడిగా ఉన్నా ఈ కనుమ రోజున మాత్రం కుటుంబ సభ్యులతో పాటు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ కలిసి మాట్లాడుకోవటం, కలిసి భోజనాలు చేయటం, పాత విషయాలను తలుచుకొని ఆనందిస్తుంటారు. కనుమ రోజున గోవులను పూజించడం కూడా మన సాంప్రదాయం. పెద్దవాళ్లతో పాటు ఈ తరం పిల్లలకు మరియు రాబోయే తరం వారికి తెలియచేయాలనే సంకల్పంతో టీసీఎన్ వారు మీ ముందుకు ఈ సందేశాన్ని తీసుకువచ్చారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.